హలో అమ్మా ప్రియా. హా డాడీ. నీకు ఫస్ట్ టైం ఓట్ వచ్చింది కదా, తప్పకుండా రా. ఖచ్చితంగా వస్తా డాడీ, బాయ్. ప్రియా, ఈసారి నీ ఓట్ ఎవరికి? మా డాడీ ఎవరికి చెప్తే వాళ్ళకే. నువ్వురా, ఎవరికి డబ్బు ఇస్తే వాళ్ళకే. వంశీ, నువ్వు ఐ లోట్ ఫర్ బీజేపీ. మళ్ళీ బీజేపీనా? మన కంట్రీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి డెవలప్మెంట్ అనేది చాలా అవసరం. ఆ మార్పు రావాలంటే ఖచ్చితంగా రూలింగ్ మారాల్సిందే. మార్పు రావాల్సింది రూలింగ్ చేసే పార్టీలో కాదు, మీలో. ఏయ్, ఇప్పటిదాకా ఏం చేసిందిరా పార్టీ? ఏం చేశారని కాదు, ఏం చేశారా? సాత్విక్, ఐదేళ్ల క్రితం అంటే బీజేపీ రాకముందు ఈ ఊళ్ళో కరెంట్ ఎన్ని గంటలు ఉండేదిరా? సరిగ్గా ఉండేది కాదురా. 70 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో బీజేపీ రాకముందు 18 ఏళ్ళ గ్రామాలకు కరెంట్ అనేది లేదు. బీజేపీ వచ్చాక ఆ 18 ఏళ్ళ గ్రామాలకి కరెంట్ కొరత అంటే ఏంటో తెలీదు. ప్రియా, బీజేపీ రాకముందు మీ డాడీ మీ బిజినెస్ కి ఎన్ని ట్యాక్స్ కట్టేవారే? CST, VAT, excess duty and... మరి ఇప్పుడు ఓన్లీ 1 tax, GST. అంతెందుకురా, మీ అన్నయ్య బీజేపీ రాకముందు స్టార్ట్అప్ కంపెనీ పెడదామని బ్యాంక్ లోన్ కోసం ఎన్ని బ్యాంకులు తిరిగాడురా, నీకు తెలీదా? చాలా బ్యాంకులు తిరిగాడురా. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముద్ర స్కీమ్ ద్వారా వితౌట్ ష్యూరిటీతో లోన్ పెట్టాడు, కంపెనీ పెట్టాడు, ఇప్పుడు కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నాడు. చిన్న దెబ్బ తగిలితేనే వెలవేలాడిపోతాం. అలాంటిది 44 మంది CRPF ఆఫీసర్లు నిర్దాక్షిణ్యంగా చంపేసినప్పుడు, 26/11 అటాక్ జరిగినప్పుడు ఆ గవర్నమెంట్ చేతులు ముడిచి కూర్చున్నట్టు ఈ గవర్నమెంట్ చేతులు ముడిచి కూర్చోలేదు. వారం తిరగకముందే 300 మంది టెర్రరిస్టులను వాళ్ల ప్లేస్లోనే చంపి మన సత్తా చాటిన పార్టీ రా బీజేపీ. అలాగే రైతులకి, వికలాంగులకి, విద్యార్థులకి, పడుగు బలహీన వర్గాలకి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి 70 ఏళ్ళ నుండి చేయలేకపోయినా డెవలప్మెంట్ని 5 ఏళ్లలో చేసి చూపించారు. ఇంకో 5 ఇయర్స్ ఛాన్స్ ఇస్తే ఇంకెంత చేస్తారో మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. ఇప్పుడు చెప్పండి, ఓటు ఎవరికేస్తారు? మళ్ళీ మన భారతదేశాన్ని 70 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళడం నాకు ఇష్టం లేదురా. ఇప్పటికే కాదు, నా ఓటు ఎప్పటికీ బీజేపీకే. మీరు? నాది కూడా. నాది కూడా. నాది కూడా.